అందరికీ నమస్కారం పోటీ పరీక్షల ప్రిపరేషన్ అనేది ఒక తపస్సు లాంటిది నిజంగా ఒక యజ్ఞం చేసినట్టే ఇక్కడ యజ్ఞంలో మనం ఆద్యం పోస్తూ ఉంటాం ఇక్కడ పోటీ పరీక్షల ప్రిపరేషన్లో కూడా నేను సాధించాలి అనే ఒక కసిని ఆద్యంగా పోస్తూ ఉండాలి పట్టుదలని ఆద్యంగా పోస్తూ ఉండాలి మనలో ఉన్నటువంటి సంకల్పమే అక్కడ మనల్ని ముందుకు నడిపియ్యాలి చాలామందిని చూస్తుంటాం మనం ఎంతోమంది సక్సెస్ అయినటువంటి వాళ్ళు ప్రతి ఏదైనా కావచ్చు పోటీ పరీక్ష ఎవరు ఎంచుకున్నటువంటి పోటీ పరీక్షలో వాళ్ళు గెలిచిన వాళ్ళని మనం చాలామందిని చూస్తున్నాం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కొంతమంది లక్షల మంది పోటీ పడితే కొద్దిమంది విజేతలుగా మన కంటి ముందు నిలబడుతున్నారు మరి వారికి సాధించలేని వారికి సాధించిన వాళ్ళకి మధ్యన తేడా ఏంటిది అంటే వాళ్ళు పట్టు వదలకుండా చదివారు కాబట్టి నేను గతంలో ఒక వీడియో చేశాను మా అక్కయ్య కొడుకు గురించి పృథ్వీరాజ్లా లా మీరు శ్రమిస్తే అని చెప్పేసి నిజంగా అక్కై కొడుకు పృథ్వీరాజ్ ప్రస్తుతం డిప్యూటీ తహసీల్దార్గా చేస్తున్నాడు లాస్ట్ గ్రూప్ టూ రిక్రూట్మెంట్లో డిప్యూటీ తహసీల్దార్ సెలెక్ట్ సెలెక్ట్ అయ్యాడు గతంలో ఫోర్ గవర్నమెంట్ జాబ్స్ ఎస్ఎస్సి ఎస్ఎస్సిలో సి ఐబీలో జాయిన్ అయ్యి త్రీ ఇయర్స్ చేసి రిజైన్ చేశాడు ఎస్ఏ స్టేట్ సెకండ్ ర్యాంకర్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైం నోటిఫికేషన్ అనుకుంటాను తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జాబ్స్ కొట్టుకొని వదిలేశాడు ఇప్పుడు పబ్లిక్ రిలేటెడ్ పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్ సిస్టమ్ అని చెప్పేసి గ్రూప్ టూలో జాబ్ కొట్టుకున్నాడు అదేవిధంగా గ్రూప్ వన్కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాడు రెండు సార్లు ప్రిలిమ్స్ రాసాడు బ్యాడ్ అది పోస్ట్ క్యాన్సిల్ అయ్యింది ఖచ్చితంగా గ్రూప్ వన్ కూడా సాధిస్తాడు ఇక్కడ మీకు తను నేను ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంటే చాలామంది అంటుంటాం కదా మన వల్ల అంటే నిరుత్సాహం చూస్తాం మనం ఉత్సాహం చూస్తుంటాం అయితే కష్టపడ్డవాడు ఖచ్చితంగా గెలిచి తీరుతాడు అనే దానికి చాలామంది నిదర్శనంగా మన కళ్ళ ముందే ఉంటారు దానికి నేను కూడా ఒక ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు పృథ్వీరాజ్ విషయానికి వస్తే నేను బుద్ధు అని పిలుస్తాను మేమందరం బుద్ధు అని పిలుసుకుంటాం ఇంట్లో కూర్చున్నాడంటే గంటలు గంటలు అలాగే చదివేవాడు ఒక తపస్సుకి కొన్ని నియమాలు ఎలా ఉంటాయో వాడు ఎలా అంటే ప్రిపరే ప్రిపేర్ అవుతున్నప్పుడు ఒక జోన్లోకి వెళ్ళిపోతాడు అంతే ఇంకా ఒక ఒక ప్రత్యేకమైన జోన్లోకి వెళ్ళిపోతాడు సీరియస్గా ఒక జోన్లోకి వెళ్ళిపోతాడు ఆ టైంలో వాడికి వాడి పవర్ని వాడు పెంచుకోవడానికి తన విల్ పవర్ని తనే పరీక్షించుకుంటూ ఉంటాడు నేను ఇది తినొద్దు అంటే అది తినడు నేను ఎన్ని గంటలు చదవాలి అంటే అన్ని గంటలు చదువుతాడు నో రిలేటివ్స్ నో ఎంటర్టైన్మెంట్ ఇంకా ఏది వద్దు అంటే అంత నిష్టగా చదువుతాడు తను నాకు తెలిసి ఒక టూ ఇయర్స్ బాగా హార్డ్ వర్క్ చేసి ఉంటాడు అంటే ప్రిపరేషన్ బీటెక్ నుంచి బీటెక్ కంప్లీట్ అయ్యాక కాంపిటేటివ్ ఎగ్జామ్ సెక్టార్లోకి వచ్చేసి అసలు అసలు జిఎస్ అంటే ఏందో మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒక వన్ ఇయర్లోనే ఎస్ఎస్సి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టుకున్నాడు ఆ తర్వాత ఒక వన్ ఇయర్ ప్రిపరేషన్లోనే ఇటు స్టేట్ రిక్రూట్మెంట్స్కి వచ్చేసి ఎస్ఐ గ్రూప్ టు ఇవన్నీ కొట్టుకున్నాడు అంటే నాకు అనిపించిన విషయం నేను నా స్వ నా యొక్క అనుభవం కావచ్చు నేను అబ్జర్వ్ చేసినటువంటి విషయం కావచ్చు నాకు కూడా నేను కూడా కాంపిటేటివ్ సెక్టర్ నుంచి వచ్చిన కాబట్టి ఏదైనా సరే మీరు ఒకటి రెండు సంవత్సరాలు గట్టిగా కూర్చుంటే ఉద్యోగాలు కడతాయి మీకు గుర్తుపెట్టుకోండి పృథ్వీరాజ ఎగ్జాంపుల్ దానికి చాలా వండర్ అనిపిస్తుంది ఏది కొడితే ఏది కూర్చుంటే అది సాధించి ఖచ్చితంగా తీరుతాడు ఎందుకు అంటే ఒక్క ప్రిపరేషన్ ఫస్ట్ టైం తను ప్రిపేర్ అయినప్పుడే చాలా కాన్ఫిడెంట్గా చాలా సిన్సియర్గా చదివాడు కాబట్టి అంటే ఎలాంటి డీవియేషన్స్ లేకుండా ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా పర్ఫెక్షన్ పర్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్లో పర్ఫెక్ట్గా తరోగా సబ్జెక్ట్ మీద హోల్డింగ్ వచ్చే విధంగా చదివాడు రీసెంట్గా తను ఎకానమీ మీద ఇంగ్లీష్లో బుక్ కూడా రాశాడు జనరల్ స్టడీస్ సో ఎందుకు నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను అంటే నేను నా కళ్ళ ముందు నేను చూశాను మా ఇంట్లో అబ్బాయి కూర్చున్నాడు అంటే ఏ ప్రిపరేషన్ కూర్చుంటే ఆ జాబ్ కొట్టి తీరాడు మరి తనకి సమస్యలు లేవా ఎవరికి ఉండే టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి కదా ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే ఇది కూర్చున్నాను అంటే ఇది నేను సాధించాలి ఇది సాధించాలి అంటే కొన్ని నియమాలు టైం వేస్ట్ కావద్దు కాబట్టి కొన్ని కొన్ని స్నేహాలు కొన్ని టైం వేస్ట్ పనులు కొన్ని ఎంటర్ కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రో ఎన్ని త్యాగాలు ఎన్నో త్యాగాలు ఎన్నిటిని వదులుకునేవాడు మేమందరం నవ్వుతూ జాలీగా ఉంటే తను చదువుతూ కూర్చునేవాడు ఇట్లా అంటే ఒక ప్రత్యేకమైన జోన్ అంతే ఇంకా తనకు తాను కొన్ని షరతులు విధించుకునేవాడు నేను ఇది సాధించేంత వరకు నేను ఇలాగే ఉండాలి అంటే మేము ఎంత ఒక్కొక్కసారి టెస్ట్ చేద్దామని ఎంత బయటికి రా లాగాలని ప్రయత్నం చేసినా రాకపోతుండే నిజంగా అంత నియమ నిష్టతతో గనక ప్రిపేర్ అయితే ప్రతి ఒక్కరూ సాధిస్తారు పృథ్వీరాజ్ ఒక్కడే కాదు విజేతలందరూ కూడా ఇలా పాటించిన వాళ్ళే ఇలా చదివిన వాళ్ళే అంత కసిగా ఉండాలి ఎన్నాళ్ళు కసిగా ఉంటారు మీరు కొన్నాళ్ళు ఒక రెండు సంవత్సరాలు మీరు ఒక్కొక్క సబ్జెక్టు మీద చదివి 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 పర్ఫెక్షన్ తెచ్చుకొని దాని మీద ఒక పట్టు తెచ్చుకొని మీరు వదిలేసేయండి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా ఏ నోటిఫికేషన్ పడ్డా మీకు ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది ఇక్కడ ఎందుకు ఫెయిల్యూర్ అవుతున్నాము అంటే మన ప్రిపరేషన్లో సరిగ్గా వెళ్ళక ప్రిపరేషన్ అంటే ఇక్కడ మీరు మీరు శోధించాలి ఇప్పుడు మీకు అన్ని బుక్స్ రెడీగా ఉంటున్నాయి మెటీరియల్ అంతా రెడీగా ఉంటుంది మీరు కూర్చొని చదవడమే తరువాయి ఎంత మెటీరియల్ మీకు మార్కెట్లో అందుబాటులో ఉంది అంటే పర్ఫెక్ట్ మెటీరియల్ ఒకటి సెలెక్ట్ చేసుకొని ఎక్కడి నుంచి ఆమూలాగ్రం అంటాం కదా ఆ పాదం మస్తకం పాదం నుంచి తలం వరకు అంటే మొత్తం కంప్లీట్ ఇంకేం మిగలేదు ఆ మూల అగ్రం అంటే కంప్లీట్గా మీకు ఒక్కొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుంది దాని సిలబస్ ఏంటి దీనికి నేను ఎలా చదవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మీరు జిఎస్ మీద పట్టు తెచ్చుకుంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఓకే ఆ సిలబస్ చూడగానే ఆ ఏరియాస్ మీద మీకు అవగాహన ఏర్పడుతుంది అందుకనే చెప్తున్నాను మీరు ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు పీజీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ కావచ్చు ఆల్రెడీ కాంపిటేటివ్ సెక్టర్లో ప్రిపేర్ అవుతూ కోచింగ్స్ తీసుకుంటున్నటువంటి విద్యార్థులు కావచ్చు ఎవరైనా కోచింగ్ అనేది మీకు జస్ట్ కోచింగ్ సెంటర్ లేదా కోచింగ్ ఇచ్చేటువంటి ఫ్యాకల్టీ ఈ విషయానికి వస్తే మీకు ఒక సైన్ బోర్డ్స్ అంతే సైన్ బోర్డ్స్ మీరు ఇలా చదివితే ఇలా మార్కులు వస్తాయి ఈ రూట్లో చదవండి ఇలా చదవండి ఇలా చదవండి ఇది చదవండి అని మేము చెప్తుంటాం మేము ఎంత నోట్స్ ఇచ్చినా కూడా ఎంత చెప్పినా కూడా చదవాల్సింది మీరే ఆ విషయం గుర్తుపెట్టుకోండి కాబట్టి మీరు ఎంత నేర్చుకుంటున్నారు ఎన్ని గంటలు చదువుతున్నారు అంటే ఎంత మీ మైండ్కి ఎక్కించుకుంటున్నారు చదివింది ఎంత గుర్తుకుంటుంది మీరు ఎన్ని క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలుగుతున్నారు ఇది ఇంపార్టెంట్ ఎలాంటి విద్యార్థి అయినా బిలో యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అయినా సరే ఖచ్చితంగా ఒక రెండు సంవత్సరాల ప్రణాళిక వేసుకుని అంటే ఇక రెండు సంవత్సరాలు అంటున్నా అంటే అసలు ఏమీ తెలియని స్థాయి నుంచి మొదలుపెట్టి ఒక గ్రూప్ వన్ స్థాయి వరకు చదవాలి అంటే టూ ఇయర్స్ ప్రిపరేషన్ అండ్ అసలు అంటే గట్టిగా చదివితే వన్ ఇయర్ ప్రిపరేషన్ ఎన్ ఆఫ్ అమ్మ అంటే మేడం రెండు రకాలుగా మాట్లాడుతున్నారు టూ ఇయర్స్ అంటుంది వన్ ఇయర్ అంటుందని మీకు డౌట్ రావచ్చు ఇక టూ ఇయర్స్ అంటే వన్ అని ఎందుకంటున్నా అంటే ఒక్కొక్కరి కెపాసిటీ ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇప్పుడు ఒకరు ఒక టాపిక్ని గంటలో చదువుతారు అదే టాపిక్ని ఒకరు ఒక డే అంతా చదువుతారు నేను ఇక్కడ చెప్పేది బిలో యావరేజ్ స్టూడెంట్ బిలో యావరేజ్ స్టూడెంట్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను నేను ఐఏఎస్ అయినంత అయిన వాళ్ళందరూ కూడా క్లాస్ ఫస్ట్ లేకపోతే బాగా ఎక్స్ట్రీమ్ లెవెల్లో మెరిట్ మార్క్స్ తెచ్చుకున్న విద్యార్థులు కాదు ఇక్కడ ఒక ఒక విషయం ఏంటి అంటే ఎకడమిక్ ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి తేడా ఏంటి అంటే ఎకడమిక్ ఎగ్జామ్స్లో నైంటీ నైన్ పర్సెంట్ మార్క్స్ వచ్చిన స్టూడెంట్ కాంపిటేటివ్ సెక్టర్లో సక్సెస్ కాకపోవచ్చు గుర్తుపెట్టుకోండి కాంపిటేటివ్ సెక్టార్లో సక్సెస్ కావాలి అంటే మీకు కావాల్సినటువంటి అర్హత ఏంటి అంటే హార్డ్ వర్క్ చేసే నేచర్ ఇంత ఇంకా హార్డ్ వర్క్ చేసే నేచర్ మీకుంది అంటే మీరు సక్సెస్ అవుతారు దీనికి మెరిట్ మార్క్స్ అవసరం లేదు ఎక్స్ట్రీమ్ లెవెల్లో మీకు మార్కులు అవసరం లేదు కష్టపడే తత్వం ఉందా అందుకనే చూడండి చాలా మందిని కదిలిస్తే ఇప్పుడు చాలా టాపర్స్ సివిల్స్లో టాపర్స్ కావచ్చు గ్రూప్స్లో టాపర్స్ కావచ్చు వాళ్ళని కదిలిస్తే నేను టెన్త్లో ఫెయిల్ అయ్యాను నేను ఇంటర్లో ఫెయిల్ అయ్యాను ఒకసారి నేను డిగ్రీలో ఫెయిల్ అయ్యాను ఒక స్టూడెంట్ గతంలో టెన్త్లో నాలుగు సార్లు సప్లిమెంటరీ రాసినటువంటి వ్యక్తి ఇతన్ వీడితో తిరగండి వీడితో తిరిగితే మీరు చెడిపోతారు అని వేరే వాళ్ళ పిల్లల్ని తనతో తిరగనీయకపోతుండే అలాంటి పర్సన్ ఐఏఎస్ కొట్టుకున్నాడు అంటే ఇక్కడ ఒక జాబ్ సాధించడము అనేది ఒక బర్నింగ్ డిజైర్ అది రగులుతూనే ఉండాలి ఆ డిజైర్ అనేది జ్వలిస్తూనే ఉండాలి ఏదో నోటిఫికేషన్స్ మూమెంట్లో జ్వలించి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య చూడగానే చల్లారి మళ్ళీ నోటిఫికేషన్ అనగానే జ్వలించి మళ్ళీ చల్లారి ఇది కాదు కావాల్సింది అసలు మీరు ఏది చూడొద్దు ఏమీ ఆలోచించొద్దు ఇప్పుడు వస్తాయా లేదా అనేది కూడా మీకు అనవసరం సరే ఇప్పుడు నీకు ట్వంటీ ఇయర్స్ ఏజ్ మీరు మొదలు పెట్టారు టూ ఇయర్స్ దాకా మీకు నోటిఫికేషన్ లేవు కానీ నీ ప్రిపరేషన్ అయిపోయింది టూ ఇయర్స్ తర్వాత నోటిఫికేషన్ వస్తే నువ్వే కదా సక్సెస్ అయ్యేది ఓకే నీకు ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టూ త్రీ ఇయర్స్ దాకా ఏ నోటిఫికేషన్స్ లేవు ఎదురు చూసి ఎదురు చూసి ఫ్రస్ట్రేషన్లో తిట్టుకుంటూ ఇలా ఉండడం కంటే నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు నువ్వు ప్రిపరేషన్లో ఉండు ఓ త్రీ ఇయర్స్కి వస్తుందేమో వచ్చినప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు కదా గ్యారంటీ ఇక్కడ ఏంటి అంటే వచ్చినప్పుడు మొదలుపెట్టి లేకపోతే అప్లై చేసిన తర్వాత మొదలుపెట్టి ఇది కాదు ఇది ఇందాక నేను చెప్పినట్టుగా ఒక తపస్సు దీనికి ఒక ప్రణాళిక ఒక పద్ధతి నీ మీద నీకు నమ్మకం కష్టపడే తత్వం కసి ముఖ్యంగా కసి నేను సాధించాలి అనే కసి చాలామంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఇప్పుడు నేను చెప్పాక అబ్జర్వ్ చేయండి అప్పుడే గ్రాడ్యుయేషన్ నుంచి వచ్చినటువంటి స్టూడెంట్స్ లేకపోతే పీజీ కంప్లీట్ అయిన స్టూడెంట్స్ జాబ్స్ కొట్టుకున్న వాళ్ళకంటే పెళ్ళిలై పిల్లలై జాబులు కొట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు మీరు అబ్జర్వ్ చేయండి ఈవెన్ లేడీస్లో కావచ్చు జెంట్స్లో కావచ్చు ఎందుకు అంటే కష్టం తెలుస్తుంది అక్కడ వాళ్ళకి గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు అంతే నిజంగా ఏ ఒక్క గ్రాడ్యుయేట్కి ఇప్పుడు ఒక గోల్ లేదు ఎంజాయ్ చేసి అంత అయిపోయి నేను చదువుతానే సరికి ఆ టెంపో ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా కాబట్టి నా అబ్జర్వేషన్లో అయితే ఇప్పుడు డిఎస్సి పెళ్ళి పిల్లలైన వాళ్ళు ఈవెన్ నేను కూడా పిల్లలై చిన్న పిల్లలు ఫీడింగ్ బేబీ నేను చదివేటప్పుడు ఫోన్లో మా బాబు గొంతు వినపడితే నా పేగులు కదిలేటివి నిజంగా అంటే అంత బాధేసేది మిస్ అవుతుందన్న ఫీలింగ్ ఉంటుంది ఆ ఆ ఫీల్ తోటి కసిబిరిగేది ఇది ఎబ్బతోటి ఈ నోటిఫికేషన్ నాకు ఉద్యోగం రావాలి అంతే ఇంకా అంటే ఆ బర్నింగ్ డిజైర్ అనేది మమ్మల్ని మనల్ని చదివిపిస్తుండాలి చూడండి మీకు ఒక లక్ష్యం లేకుండా చదివినప్పుడు అది బ్రెయిన్కి ఎక్కదు ఒక లక్ష్యం పెట్టుకొని చదువు అది నీకు బ్రెయిన్కి ఎక్కుతుంది అంటే మెయిన్గా మనం ఒక టార్గెట్ పెట్టుకోవాలి నేను చదవాలి నేను చదవాలి ఈ ఇది నేను నోటిఫికేషన్ ఎప్పుడైనా రానియండి దీని మీద నాకు ఒక పట్టు రావాలి డిఎస్సి నోటిఫికేషన్ ఇంకొక ఫోర్ మంత్స్కి వస్తుందా ఓకే ఈ లోపు నేను ఒక రెండు రివిజన్స్ చేసి పడేసేయాలి అంతే ఇంకా గ్రూప్ టూ నోటిఫి ఎగ్జామ్ ఇంకా త్రీ మంత్స్కి ఉందా ఓకే నేను ఖచ్చితంగా వన్ అండ్ హాఫ్ మంత్ నుండే నా ప్రిపరేషన్ కంప్లీట్ చేసేసుకోవాలి ఇలా ఉండాలి మన థాట్స్ ఎప్పుడు కూడా నిరంతరం నిరంతరం మనని ఎవరో పరిగెత్తిస్తున్నట్టుగా మనం పరిగెడుతూనే ఉండాలి ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ విషయానికి తగ్గట్టుగా మీ ఫ్యామిలీని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి మీ కుటుంబ సభ్యుల్ని మీరు ఒప్పించాలి నేను చదువుతున్నా నన్నుకు మీరు సహకరించండి రేపు నేను ఉద్యోగం సంపాదిస్తాను ఇలా ఉండాలి కానీ చాలామంది ఎందుకు ఆ నిరుత్సాహం ఎందుకు ఆ బాధ ఎందుకు ఆ ఫ్రస్ట్రేషన్ ఎన్నాళ్ళు పోరాడతామప్పా రెండు మూడు సంవత్సరాలు మీరు పోరాడుతుండొచ్చు కానీ ముప్పై నలభై సంవత్సరాల మీ జీవిత కాలం అద్భుతంగా ఉంటుంది మీ ఫ్యామిలీ స్టేటస్ మారిపోతుంది నెక్స్ట్ మీ పిల్లల జనరేషన్ బాగుంటుంది ఇదంతా నేను పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం చెప్తున్నాను అలా అని చెప్పేసి ప్రిపేర్ కాని వాళ్ళు ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు లేకపోతే బిజినెస్ చేసేవాళ్ళు తప్పు అని నేను అంటలేను కానీ ఎవరైతే ఒక టాంప్ కాంపిటేటివ్ ఎగ్జామ్ సెక్టర్ని సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది మాత్రమే నేను మాట్లాడుతున్నాను ఓకేనా మనిషి బ్రతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి ఫస్ట్ మనం ఒక మార్గాన్ని సెలెక్ట్ చేసుకున్నాం దట్ ఈస్ అదేంటిది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ మార్గంలో ప్రయత్నం చేద్దాం ఇది కాలేదా మ్యాగ్స్ తుదకంట పోరాడదాం రాలేదా అప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలో తెలుసా మనకే దీనికంటే ఏదో బెటర్ది నా కోసం వెయిట్ చేస్తుంది అన్న పాజిటివ్ దృక్పథం మనకు ఉండాలి అప్పుడే ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మనిషి తట్టుకొని నిలబడగలుగుతాడు అంతకంటే అద్భుతమైనటువంటివి సృష్టించగలుగుతాడు అసలు ఏ కంపెనీలో ఉద్యోగం రాని పర్సన్ ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిపోయి ఫెయిల్ అయిపోయి ఫెయిల్ అయిపోయి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు ఉన్నారు ఫెయిల్యూర్స్ అన్ని కూడా అనుభవాలు మనం ప్రయత్నిస్తున్నాము అంటే అనుభవాన్ని గడిస్తున్నామని అర్థం అక్కడ ఫెయిల్ అయ్యాము అంటే ఇంకా ఎక్కువ అనుభవాన్ని గడించామని అర్థం కాబట్టి ప్రతిదీ మన మంచికే ఇప్పుడు మనం ప్రయత్నిస్తున్నాం ఒక మార్గం ఎంచుకున్నాం ఈ మార్గం కొంతకాలం కేటాయిద్దాం సిన్సియర్గా కేటాయిద్దాం వంద శాతం ఆర్ట్ఫుల్గా కేటాయిద్దాం ఈ మార్గంలో సక్సెస్ కాలేదా ఓకే అప్పుడు ఇంకొక మార్గాన్ని సెలెక్ట్ చేసుకుందాం మొత్తానికి జీవితాన్ని ప్రూట్ఫుల్గా మార్చుకుందాం అది మన చేతిలోనే ఉంది నిరంతరం కసిగ 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 చదవండి ఇప్పుడు ఆశాభావ దృక్పథంతో ఇటు ఏపీలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు కొన్ని నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆ నోటిఫికేషన్స్ మీద గురిపెట్టి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు ఎక్కడ కూడా మీ టెంపోను తగ్గించుకోకండి అలాగే ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టే వాళ్ళు ఒక గోల్ సెట్ చేసుకొని ఫస్ట్ ఒక రెండు సంవత్సరాలు మీరు హైయర్ ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయ్యారనుకోండి పీజీలో అడ్మిషన్ వేసేసి ఆ పీజీ కంప్లీట్ అవుతూ దాంతోపాటుగా జిఎస్ గ్రూప్స్కి లేదా వీటికి ప్రిపరేషన్ మొదలు పెట్టండి మీకంటూ ఒక మెయిన్ ఏంటంటే చదవడం వల్ల మీకు నాలెడ్జ్ వస్తుంది ఆలోచన విధానం మారుతుంది పరిపక్వత వస్తుంది మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమవుతుంది ఓకేనా సాధించాలి అంటే కసి అనేది ఉండాలి ఆ కసి అనేది లేకపోతే మీరు మనం అంత వేగంగా ముందుకు పరిగెత్తలేము రన్నింగ్ రేస్లో పరిగెడుతున్నారు మనతో పాటుగా లక్షల మంది పోటీకొస్తున్నారు మనం గెలవాలంటే మనం కసిగా పరిగెత్తాలి మనలో ఉన్నటువంటి సర్వశక్తుల్ని కూడగట్టుకొని మనం లక్ష్యం మీద దృష్టి పెట్టి పరిగెత్తాలి సో ఈ తపస్సులో మీ వంతుగా మిమ్మల్ని మీరు మిమ్మల్ని మీరు ఎలా తీర్చిదిద్దుకుంటారు మీలో ఉన్న తప్పులు ఏంటి వాటిని తీసిపడేసేయండి మీలో ఉన్న బద్ధకాన్ని వదిలేసేయండి మిమ్మల్ని మీరు ఒక ఆని ముత్యంలాగా తీర్చుకునే తీర్చిదిద్దుకునే బాధ్యత మీ మీదనే ఉంది ఎవరో మిమ్మల్ని వచ్చి శుభ్రం చేయరు మీ మైండ్ని శుభ్రం చేయరు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే మళ్ళీ వీడియోతో నేను మ్యాక్సిమం డైలీ మీకోసం ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను ఓకే బాయ్